నిన్న నరేంద్ర మోడీ గారు వచ్చి పెద్ద నీతులు చెప్పే ప్రయత్నం చేసిండు ఆయనది పూటకో మాట రాష్ట్రానికో మాట మాట్లాడుతుంటాడు పార్లమెంట్లో మాట్లాడి మన కేసీఆర్ నేమన్నాడు కేసీఆర్ అద్భుతంగా పనిచేస్తున్నాడు కేసీఆర్ ఎప్పుడు కలిసినా నీళ్ళ గురించి అడుగుతాడు ప్రాజెక్టుల గురించి అడుగుతాడు కరెంటు గురించి మాట్లాడతాడు అభివృద్ధి గురించి మాట్లాడతాడు అని మాట్లాడుతూ పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ నాయకుడు వస్తే ఆయన ఎంతసేపు కేసుల గురించి మాట్లాడతాడు కేసీఆర్ మాత్రం అభివృద్ధి గురించి మాట్లాడతాడు అని స్వయంగా పార్లమెంట్లో చెప్పినారు మోడీ గారు పార్లమెంట్లో ఒక మాట చెప్తాడు బయట ఇంకొక మాట చెప్తాడు ఢిల్లీలో ఒక మాట తెలంగాణ గల్లీలో ఇంకొక మాట మాట్లాడుతుంటారు బీజేపీ పార్టీ నాయకులు ఇలా గురువింద గింజ తన కింద నలుపు తెలవదన్నట్టు నరేంద్ర మోడీ గారిని ఏమంటాడు ఇది కుటుంబ పార్టీ అని మాట్లాడతాడు నాయన నువ్వు నిన్నగాక మొన్న కర్ణాటకలో దేవగౌడ కుటుంబంతో పొత్తు కలిపినావు కదా మరి ఆడేం మాట్లాడతావు నీ క్యాబినెట్లో ఎంతమంది ఉన్నారు జ్యోతిరాదిత్య సింధియా ఎవరు నారాయణ్ రాణే గారు ఎవరు అనురాగ్ ఠాకూర్ ఎవరు పియూష్ గోయల్ ఎవరు దీనికి సమాధానం చెప్తావా అంటే నువ్వు చేస్తే ఒప్పు ఇతరులు చేస్తే తప్ప మేము కూడా ఏమి నామినేటెడ్ ద్వారా రాలే ప్రజలు లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తే ప్రజాక్షేత్రం నుంచి గెలిచొచ్చి పనిచేస్తా ఉన్నాం మీలాగా మేము రాజ్యసభ పదవిలో ఇంకే పదవిలో ఇచ్చి మంత్రి పదవులు మీరు ఇచ్చినట్టుగా మాకు కేసీఆర్ గారు ఇయ్యలే మమ్మల్ని ప్రజల్లోకి గొమ్మన్నాడు పని చేయమన్నాడు ఉద్యమం చేయమన్నాడు ఉద్యమాలు చేసినాం పోరాటాలు చేసినాం జైలల్లో వడ్డం దెబ్బలు తిన్నాం మేము ఎన్నో పోరాటాలు చేసి రైలు పట్టాల మీద రోజుల తరబడి పడుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రజలు గెలిపిస్తే ప్రజలకు మేము సేవ చేస్తూ ఉన్నాం కానీ మీరు మాత్రం ఇలా నామినేటెడ్ రాజ్యసభ సభ పదవులు ఇచ్చుకుంటూ మీరు కేంద్ర మంత్రి పదవులు ఇస్తా ఉన్నారు అది మాత్రం మీరు కనబడినటువంటి పరిస్థితి ఒక ప్రధానమంత్రి స్థాయికి తగినట్టుగా మాట్లాడాలి కానీ తన స్థాయి దిగి ఇలా ఎన్నికలు వస్తున్నాయని రాజకీయాల కోసం మాట్లాడడం చాలా దురదృష్టకరం ఇంకో మాట అంటుంటాడు బీఆర్ఎస్ అట బీజేపీకి బీజేపీ మోడీ గారు ఏమంటారు బీఆర్ఎస్ కాంగ్రెస్ కు బీ టీం కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏమంటారు బీఆర్ఎస్ బీజేపీకి బీ అంటారు ఇది ఎక్కడి కథ వాళ్ళ మనం ఒకడు అంటాడు కాంగ్రెస్ కు మద్దతు అని ఇంకొకడు అంటాడు బీజేపీకి మద్దతు అని కేసీఆర్ అటు బీఆర్ఎస్కో బీజేపీకో కాదు తెలంగాణ ప్రజల టీం ప్రజల పక్షపాతంగా ప్రజలే కేంద్రంగా పనిచేసే టీము మా బీఆర్ఎస్ మన కేసీఆర్ టీం కేసీఆర్ ఏం చేసినా ప్రజల కోసం చేసిండు ప్రజల పక్షాన నిలబడ్డాడు ప్రజలకు ఏం కావాలో అది చేసేటువంటి ప్రయత్నం చేసిండు